ఈడీ వర్సెస్ పీడీ సెంటర్ యాక్షన్ స్టేట్ రియాక్షన్ దర్యాప్తు సంస్థలతో కేంద్రం దూకుడు క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు రంగంలోకి తెలంగాణ పోలీస్ శాఖ రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు బండి సంజయ్ యాత్రకు అడ్డంకులు పోటాపోటీగా కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత అంటూ వాళ్ళు లజ్ చేస్తూ రిలీజ్ చేస్తూరు అంతే మళ్ళీ మేము అని కేటీ రామారావు హరీష్ రావు చెప్తా ఉంటారు తన వాసనే చూడరు అని చెప్తారు నేను హైదరాబాద్కు రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్తో తో భేటీ ఆ రైతు సమస్యలు పథకాలపై డిస్కస్ జాతీయ రాజకీయాలపై పైన చర్చించే అవకాశం కాంగ్రెస్ కు గులాం నబీ గుడ్ బై సోనియా గాంధీకి ఐదు పేజీల లేక రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు రిజైన్ కు సరైన సమయం కాదు అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది సుప్రీం కోర్ ఆదేశింగ్ పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ కేసు లీగల్ టీం పిటిషన్ పై ఇరవై తొమ్మిది విచారణ పీడీ యాక్ట్ వేస్తే తిరుతుంది సుప్రీంకోర్టు జోర్వాన్ లో సైతం పాదయాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అనుమతిస్తూ ఆదేశాలు స్వాగతిస్తున్నామని చెప్పి బండి ఇది కౌరవ పాండవ యుద్ధం పామనూరు నుంచి ప్రారంభమైన యాత్రలో బండి సంజయ్ కుమార్ బిఎస్కే అవరోధాలు అధిగమించి విజయ యాత్ర భరోసా నింపిన బండి దాడులు కేసులు అడ్డగింతలు వెన్ను పాదయాత్రకు విశేష స్పందన సమస్యలు నింపే వినేందుకు రచ్చబండ మూడు విడతలు పదకొండు వందల ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది జిల్లాలు నలభై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లు నేడు హనుమకొండలో ముగింపు సభ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక ఉదయం మిథాలితో సాయంత్రం సినీ నటుడు నితిన్తో నడ్డా భేటీ తొలిసారిగా తెలంగాణ భారీగా జన సమీకరణపై పార్టీ నజర్ పెట్టిందట బండి సంజయ్ సంబంధించినటువంటి పాదయాత్ర జార్ఖండ్ సీఎం శాసనసభ్యత్వం రద్దు నేడు గవర్నర్ ప్రతిపాదించే అవకాశం న్యాయ సలహా తీసుకుంటున్నా తీసుకుని జైరాం రమేష్ అంటే సమరం మేటి జట్ల పోర్ నేటి నుంచే శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తో టోర్నీ ఆరంభం రేపు పాకిస్తాన్ తో ఇండియా తొలి మ్యాచ్ జరగబోతా ఉందంటూ ఆసియా కప్కు సంబంధించినటువంటి ఒక వార్తను చూడవచ్చు ఇక మొత్తానికి ఈడీ వర్సెస్ పీడీ ఎవ్వల్ చేతులునే వాళ్ళు వాడుతా ఉన్నారు అంతే